వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి జై శ్రీరామ్ గురు శుక్రుల కలయిక జరగబోతోంది ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఒక నెలల పాటు ఉంటారు మార్చి పన్నెండు వరకు ఉంటారు మార్చి పన్నెండు వరకు మరి ఎలా ఉంటుందండి ద్వాదశ రాసులు వాళ్ళకి అంటే ఈ ఒకళ్ళేమో దైత్య గురువులు ఇంకొకళ్ళేమో దేవగురువులు ఇద్దరు కలయిక అంటే గురు గురు స్క్వేర్ రాశిలో మళ్ళీ గురు స్క్వేర్ ఎలా ఉండబోతుందండి ద్వాదశ రాశుల వాళ్ళకి మేము మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాం తప్పకుండానండి అయితే ఇందులో ఏంటంటే అన్నట్టు ఇద్దరు గురువు ఒకళ్ళు దేవతలు గురువు ఇంకోళ్ళు రాక్షసులు గురువు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గురు భగవానికి అది స్వక్షేత్రం మనం శుక్రాచార్యుల వారికి చూస్తే అది ఉచక్షేత్రం అనమాట అక్కడ ఉచానం ఎగ్జాల్టేషన్ అని చెప్తారు సో ఎప్పుడైనా గురు శుక్రుడు కనుక కేంద్ర కోణాల్లో ఎగ్జాల్టేషన్ లో ఉంటే మనం పంచ మహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగం వర్తిస్తుంది మాలవి మాళవి మహాపురుష యోగం మాలవ్య 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 మహాపురుష యోగం అద్భుతం అది వర్తిస్తుంది అనమాట కేంద్ర కోణాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది మిథన రాశి మిదున లగ్నంలో పుట్టిన వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది మరియు కన్యా రాశి కన్యా లగ్నంలో అంటే అందరికీ ఫలితాలు ఉంటాయండి పన్నెండు రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే ప్రత్యేకించి ఒక మరింత రెట్టింపు ఫలితాలు వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళకి వృచిక రాశి వృచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మరియు ధనసు రాశి ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాలవ్య మహాపురుషం

కానీ ఇప్పుడు ఈ శుభకృతి నామ సంవత్సరంలో ఈయన మీనరాశిలోకి రావడం ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకంటే గురు భగవాన్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గురు భగవాన్ అక్కడ ఉన్నాడు గురు భగవాన్ అక్కడ నుంచి కనుక మేషరాశిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మేషరాశిలోకి వెళ్ళిపోతాడు ఆయన మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మీనరాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అన్నమాట అంటే గురుశుక్రులు మళ్ళీ మనం అంటే ఇలాంటి విశేషమైన స్థానాలు విడిగా కలుస్తూ ఉంటారు ఆయన ఏ రాశిలో ఉన్నా ఈయన ఇప్పుడు మేషరాశిలో వచ్చిన ఏది మృదుగు భగవాన్ సంచారం మళ్ళీ మీనరాశిలో పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మేషరాశిలోకి వెళ్తే మళ్ళీ శుక్ర భగవానుడు ఎప్పుడు వెళ్ళి కలుస్తారు అంటున్నారు టైం పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆయన వెళ్ళి మళ్ళీ సంవత్సరానికి వచ్చి కలుస్తాడు అంటే ఇప్పుడు ఆయన పన్నెండు మార్చికి ఇక్కడికి వెళ్ళిపోతాడు అండి మేషరాశిలోకి మళ్ళీ అదంతా తిరగాలన్నమాట తిరిగిన తర్వాత వచ్చి కలుస్తాడు ఆయన సంచారం వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ కాదు గురు భగవాన్ వన్ ఇయర్ ఈ నెల రోజుల్లో గురు భగవాన్ సంవత్సరం ఉంటుంది అండి ఒక్కొక్క రాశిలో సంవత్సరం అయితే ఇప్పుడు ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఆయన మీనరాశిలో ఉన్న శుభ తరుణంలో శుక్రాచార్యుల వారు అంజాయన్ అవుతున్నాడు అనమాట మళ్ళీ ఇలాంటి తరుణం మనకి రావాలంటే అదే మీనరాశిలో పడాలంటే ఇది అయిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మనకి శని శనిశ్వరుడు కూడా కుంభరాశిలో ఉన్నాడు అంటే కర్మకారకుడు కదా వీళ్ళిద్దరు ఏదైనా వరాలు ఇస్తున్నా మీ ఇద్దరు మీ ఇద్దరు మాట్లాడేసుకోవడం అయినా ఇక్కడ నేను కర్మ కర్మకారడిని వాళ్ళు ఏం చేస్తారో మీరు పట్టించుకోరా ఎలా ఇస్తారు మంచి రిజల్ట్స్ గురువులైనా కూడా ఇక్కడ నా నాది కూడా మీరు చూడాలి తగ్గించి ఇవ్వండి అంటే అక్కడ ఏమవుతుందంటే కర్మకారకుడు కదా నెగోషియేషన్స్ ఉంటాయా ఉంటాయి కదండీ మరి అదే కదా కర్మకారకుడు అదేంటంటే ఆయన అడ్డు చెప్తాడు ఎలా ఇస్తారు ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు కూడా మన దగ్గరికి వస్తున్నప్పుడు చాలా మంది అడ్డుపడుతూ ఉంటారు పితృదేవతలు అడ్డుపడుతూ ఉంటారు శనీశ్వరుడు కూడా శనీశ్వరుడు కూడా అడ్డుపడతారు తల్లి వాళ్ళకి పుణ్యకర్మలు అంది నువ్వు ఎలా ఇస్తావు వాళ్ళకి ఫలితాలు అలానే కదా మనకి కనకధార స్థవం కూడా ఆవిడ చిన్న పుణ్యం చేసినందుకే కదా వచ్చేది ఆ కనకదారు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ సమయంలో ఉన్నాం అలాగా బాల శంకర రూపంలో వీళ్ళిద్దరు వచ్చి మనల్ని కటాక్షించడం అయ్యో అనుకోబోతున్నాను కటాక్షించడానికి ఎందుకంటే ఇక్కడ అక్కడ శనేశ్వరుడు అడ్డు చెప్పలేకపోయాడు కదా ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు గురు పరంపర కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు అలా ఉన్న ఆయన కుంభరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన అడ్డు చెప్పడు చెప్పారు ఆ అది అదే ఆయన వేరే రాశుల్లో ఉంటాయి కనుక ఆయన కొంచెం అటు చెప్పే అవకాశం ఉంటుంది అంటే చాలా మంచి మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు ఇలాంటి కన్జంక్షన్ రాదు మనకి ఆయన ఇక్కడ అంటే మీన గురు శుక్రులు కలుస్తూ ఉంటారు మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారు ఆ సాధారణము కానీ మీన రాశిలో ధనసు రాశులు కర్కాటక రాశులు వీళ్ళిద్దరు కలి మరియు వృషభ ఆ రాశుల్లో ఆయన స్వక్షేత్రం గత శుక్రాచార్య అందువల్ల ఈ రాశిలో వాళ్ళ కళ యొక్క విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తాం ఇక ఇప్పుడు ద్వాదశ రాశిలో వాళ్ళకి ఈ కంజాయిన్ ఏదైతే అయ్యిందో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నా మరి మొదలు పెడదామండి అలాగే ఇక వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి ఈ కంజాయిన్ వీళ్ళకి కూడా మాలవ్య మహాపురుష యోగం ఇప్పుడు అనుభవించబోతున్నారండి చక్కటి శుభ శుభ పరిణామాలు శుభ ఫలితాలు ఇన్నాళ్ళు అవ్వని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవుతాయండి ఎమోషనల్ గా కావచ్చు ఫైనాన్షియల్ గా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఈ మూడు రిచ్ ఈ మూడింటి విషయంలో ఏవైనా పెండింగ్ పనులు అవ్వకుండా జాగుతో ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ ఇంక ఇప్పుడు అవ్వడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కదా అని భయం ఉంటుంది అది కూడా ఏం అడ్డుపడదా అర్ధాష్టమ శని కూడా ఈ యోగానికి ఏం అడ్డు చెప్పట్లేదు ఇది అంటే ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ లో అయిపోయేది ఇప్పుడు ఆయన ఇచ్చేది కాబట్టి గురుబలం శుక్రబలం ఉంది కాబట్టి వీళ్ళకి శని శనీశ్వరుడు కూడా అడ్డు చెప్పడండి వివాహం కోసం ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉంటే అవుతుంది ఎలాగైతే మిథున మనం మిథున రాసి వాళ్ళకు కూడా ప్రేమ వివాహాలు అవుతాయని చెప్పుకున్నాం రుచికి రాసి వృచ్చికి లగ్నంలో పుట్టిన వాళ్ళకు కూడా ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశం ఉంది ఒక ప్రేమ వివాహం అనే కదండి అరేంజ్డ్ మ్యారేజ్ కూడా మంతా నచ్చిన వాడు దొరకాలి అలా జరగడానికి ఇప్పుడు అవకాశం చక్కగా ఉందండి సో ఇలాంటి వాటికి సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలతలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలతలు ఉన్నాయి ఇప్పుడు అంటే అందరికీ బాగుందండి ప్రత్యేకించి టార్చ్ వీటి మీద చెప్తున్నారంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుందని చెప్పి అంతే మరియు విదేశాలలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళకాల సఫలీకృతం అవుతుంది దానికి చక్కటి అవకాశం ఉంది వీళ్ళు పెట్టే ఖర్చు వీళ్ళు అంటే ఎలాగైతే మెన్ష్రస్ వాళ్ళకుందో అలాగే వీళ్ళకి కూడా ఎందుకంటే ఇద్దరు అధిపతి కుజ భగవానుడే కదా మంగళుడే కదా అందువల్ల వీళ్ళు కూడా ఇష్టమైన ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఆయన చెప్తాడు కుజ భగవానుడు మేష్రస్ వాళ్ళకి ఎలానే ఇష్టమైన ఖర్చు పెట్టే స్కోప్ ఇచ్చారు కదా మా వృత్తికి రాసి వాళ్ళకి కూడా అలానే ఇవ్వాలని చెప్పి సో అందువల్ల ఇప్పుడు ఇష్టమైన ఖర్చులు వీళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది సో అంటే ఆ వీడియో మిస్ అయిన వాళ్ళకి ఇది ఇష్టమైన ఖర్చులన్నీ అంటే ఏదైనా పెళ్లి కావచ్చు గృహప్రవేశం ఇలాంటి వాటికి ఉంటుంది ఉంటుందండి అయితే ఇలా ఇష్టమైంది ఇప్పుడు పెళ్లికి ఇల్లుకి ఓకే అది ఇష్టమైన ఖర్చులే ఏదైనా ట్రిప్స్ కది వెళ్ళి దాని తర్వాత రిగ్రెట్ అయ్యే సీన్స్ ఏమైనా ఉంటాయో ఫ్యూచర్ లో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్ళొచ్చినందుకు ఆ ఎనర్జీ క్యారీ అవుతుంది అంతే కదా ట్రిప్స్ అసలు అందుకే కొంచెం రీచార్జ్ రిఫ్రెష్మెంట్ క్యారీ అవుతుంది అండి వాళ్ళకి రైట్ కానీ జన్మజాగ్రకంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలా ఈ కంజైన్ ఇంకా మనకి వాళ్ళకి వర్తించడం కోసం వీళ్ళు కొంచెం పరిహారం పరిహారాలు చేసుకోవాలండి ఎందుకంటే అక్కడ శనేశ్వరుడు అర్ధాస్తమ శని కూడా ఇస్తున్నాడు కాబట్టి కొంచెం పరిహారాలు చేసుకుంటే గురు శుక్రుల బలం పెంపొందించుకునే వాళ్ళు అవుతారు వీళ్ళు ఏం చేయాలంటే ఒక్క గురువారం చేస్తే సరిపోతున్నాను ఒక గురువారము కనకాంబరం పూలమాల వీళ్ళింట్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు లేదా వాచ్మన్లకు కావచ్చు లేదా రోడ్లు ఉడ్చుకునే స్త్రీలు ఉంటారు వాళ్ళకైనా సరే ఇచ్చి మనసులో వాళ్ళకి దనం పెట్టారు వాళ్ళు బ్రాడ్ మైండెడ్ అయితే ఇలాగ దనం పెట్టచ్చు అందరిలో భగవంతుడు ఉంటాడు శంకరాచార్యులు వారంతటి వారే చండాలూ ఈశ్వరుని దర్శించారు అలా అందరిలో ఉన్నది పరమాత్మ తత్వం అనుకొని వాళ్ళకి కనకం బ్రహ్మాలు ఇచ్చి దండం పెడితే ఒక గురువారం సరిపోతుందండి ఇది రావడానికి ఉంది లేదా ఇది జరుగుతున్నప్పుడైనా సరే చేసుకుంటే కనుక చక్కటి శుభ ఫలితాలు వీళ్ళ జీవితం చక్కగా పూల వనంలాగా మారటానికి అవకాశం ఉంటుంది అద్భుతం అద్భుతం ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ రాసుల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవ